కరోనా వైరస్ బారిన పడిన వారికి మెరుగైన అత్యవసర వైద్యం అందించేందుకు కావలసిన వైద్య పరికరాలు, మందులు ఆసుపత్రి పర్యవేక్షుల ఆదేశాల మేరకు సిద్ధం చేసినట్టు హెడ్ నర్స్ శ్రీ గౌరీ తెలిపారు. కర్నూలు నగరంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ హెడ్ నర్స్ శ్రీ గౌరీ మాట్లాడుతూ కరోనా రోగుల కోసం 6 గదులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చికిత్స కోసం కావాల్సిన మందులు సిద్ధంగా అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈ వార్డులో 24 గంటలు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. వార్డుకు సంబంధించి ఎప్పుడు ఓపెన్ చేసినారు? ఒక 3 డేస్ అయింది. సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు 3 డేస్ నుంచి ఇక్కడ పనులు స్టార్ట్ చేశామండి. క్లీనినెస్ అయితే ఏమి, రూమ్స్ అయితే ఏమి, ఐసోలేషన్ రూమ్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టాము. ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు పేషెంట్ వచ్చినా రిసీవ్ చేసుకుని మంచి సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం. ఎన్ని బెడ్స్ ఉన్నాయి మేడం? 6 బెడ్స్ మేము రెడీ చేసి ఉంచామండి. అన్ని డ్రగ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ప్రతి ఒక్క డ్రగ్ అరేంజ్ చేసి పెట్టుకున్నాం. ఐవీ సెట్స్, గ్యాస్, సిరంజెస్ అన్ని ఆల్ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఆర్ అవైలబుల్. వ్యాధి కరోనా వైరస్ వ్యాధి గురించి మాకు సూపరింట ఆదేశాలు ఇచ్చారు. దాని గురించి మేము అన్ని సెట్ చేసి పెట్టుకున్నామండి. హైలీ గురించి, దాని లక్షణాల గురించి, జ్వరము, జలుబు, దగ్గు ఇవన్నీ వచ్చే పేషెంట్ గురించి సార్ అప్రమత్తమై మాకు అడ్మిషన్ చేస్తే మేము ఆ కేర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మేడం ఈ వాడికి సంబంధించి? ఒక స్టాఫ్ సార్. డ్రగ్స్ అన్ని మొత్తం టోటల్ గా అవైలబుల్ ఉన్నాయి. అన్ని డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.